श्री शंकर भगवान की नमः पार्वती पते हर हर महादेव हरये नमः। उषादेवी వెళ్ళిపోయిన తర్వాత బాణాసురుడు చాలా బాధపడ్డాడు లోలోపల శివుడిని నేను ఉపాసించి చివరికి శివుడిని ఆ విధంగా నేను ఉపయోగించుకున్నాను నాకు ద్వారపాలకునిగా ఉండేట్టుగా ఎంతటి మహాపరాధం చేసినా నేను వైకుంఠాధిపతియైన శ్రీమన్నారాయణమూర్తి కృష్ణునిగా అవతరించిన తర్వాత ఆ కృష్ణుడు నా రాజ్యానికి వచ్చి నాతో యుద్ధం చేయడమా దీనికంతటికి కూడా నాలో ఉన్నటువంటి అహంకారమే కారణము అని భావించి శివుని యొక్క ప్రసన్నత కోసమే తాను పాటుపడుతున్నాడు శివుడు ఏ విధంగా ప్రసన్నుడవుతాడు అనంటే అనేక రకాలైనటువంటి మార్గాలు చెప్పినాడు ఈ శివ మహాపురాణంలో శివుడు నాద స్వరూపుడుగా ఉన్న నాదముతో అతడిని ఉపాసించడం వలన శివుడు ప్రసన్నుడవుతాడు నాదము అంటే అది ధ్వన్యాత్మకము వర్ణాత్మకముగా ఉంటుంది గావున ధ్వనితో కూడుకున్నటువంటి నాదము శంఖనాదము మొదలైనటువంటి వాటి ద్వారా శివుణ్ణి వశీకరించుకోవచ్చును వర్ణాత్మకమైనటువంటి ఆలోచన చేస్తే శివునికి సంబంధించినటువంటి వర్ణములు వేద వర్ణములు అవి అనాది కాలము నుండి వస్తున్నటువంటి స్తోత్ర సంపుటి వేదములన్నిటిలో కూడా శివుడు స్తుతింపబడ్డాడు గావున శివునికి సంబంధించినటువంటి స్తోత్రాత్మకములైనటువంటి వేదములను చదవడం వలన శివుడు ప్రసన్నుడవుతాడు అదే విధంగా శివునికి చాలా ఇష్టమైనటువంటిది కళలలో నాట్యం సంగీతము ఎన్ని కళలు ఉన్నాయో ఆ కళలన్నీ కూడా తనను అనుసరించి లేదా తనను ఆశ్రయించినటువంటి వానికి వాటిని అన్నిటిని అనుగ్రహిస్తాడు గావున మహాదేవుడైనటువంటి శివుడు నాట్యముతో సంతోషపడతాడు గావున ఈ బాణాసురుడు నాట్యాన్ని నేర్చుకున్నాడు అద్భుతమైనటువంటి శివుణ్ణి సంతోషపరిచేటువంటి తాండవాన్ని చేసినాడు శంకరుడు వాడు చేసేటువంటి తాండవాన్ని చూచి అమిత ఆనందాన్ని పొందినటువంటి వాడై వాణితో అన్నాడు బాణతాత బలే పుత్ర సంతుష్టో నర్తనేనతే నీవు చేసినటువంటి ఈ నాట్యాన్ని చూడి చాలా చూసి చాలా సంతోషపడ్డానురా నీకు ఇవ్వకూడదు వరం అంటూ లేదు నీకేం కావాలనో కోరుకో అన్నాడు పుట్టలు కట్టేట్టుగా తపస్సులు చేయాల్సిన అవసరం లేదు మహాదేవుడు మనకు ప్రసన్నుడు కావాలి అని అంటే ఇప్పటిదాకా చెప్పినటువంటి సులభతరమైనటువంటి ఉపాయాలతో మహాదేవుణ్ణి మనం వశీకరించుకోవచ్చును ఎన్నేళ్ళు తపస్సు చేసినా రావణాసురునికి ప్రసన్నుడు కాలేదు మహాదేవుడైనటువంటి శంకరుడు అప్పుడేం చేసినాడు హృదయాన్ని పగలగొట్టి అందులో నుండి పేగులను బయటికి లాగి వీణ వలె తంత్రులను వీణను తంత్రులు మీటుతూ ఎట్లయితే మనము నాదం చేస్తామో చక్కని అనేక రకాలైనటువంటి కీర్తనలను దాని ద్వారా మనం వింటూ ఉంటాము తన పేగుల ద్వారా వినిపించి మహాదేవుణ్ణి సంతోషపరిచినాడు రావణాసురుడు ఈ కథలన్నీ ఎవరు చెప్పితే తెలియాలి మనకు వేదవ్యాసుడు చెప్పితేనే తెలియాలి అంతటి శక్తి సామర్థ్యాలు మనకు లేవు కానీ మహాదేవునికి సంబంధించినటువంటి స్తోత్రాలు మనం పఠించగలం అందుకని జగద్గురు శంకరాచార్యుల వారు శివునికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలను మనకు అందించినారు నాయన వేదం చదివేటువంటి యోగ్యత అధికారము నీకు లేకపోయినా కనీసము శివుణ్ణి సంతోషపెట్టేటువంటి ఈ స్తోత్రములనైనా నీవు పఠించు ఆనంద తాండవం చేసేటువంటి మహాదేవుడు నీకు ప్రసన్నుడవుతాడు శంకరాచార్యుల వారు మనకు ఎన్నో స్తోత్రాలను అనుగ్రహించినారు బాణుణ్ణన్నాడు హే బాణాసురా నీకు ఇవ్వగుడిని వరం అంటూ లేదు నాకు ఏది చాలా ఆనందాన్ని కలిగించేదో నాట్యము అటువంటి నాట్యాన్ని నాకు చూపి నన్ను సంతోషపరిచినావు నీకేం వరం కావన్నో కోరుకో అన్నాడు అంటే అప్పుడు బాణాసురుడు అన్నాడు నిర్వైరతాచ విబుధై విష్ణునాచ విశేషత నపునః దైత్యత దుష్ట రజస తమసాయుత హే మహాదేవా ఒకవేళ నీకు నీవు నాకు వరాలను ఇచ్చేటువంటి వాడివయ్యి ఉంటే నా విషయంలో నీవు ప్రసన్నుడవి ఉంటే అటువంటి వరాన్ని నువ్వు ఎవరైతే విబుధులున్నారో ఎవరైతే సత్పురుషులున్నారో వాళ్లతో నాకు ఏ విధమైనటువంటి విరోధం కలగకుండా ఉండేటువంటి బుద్ధిని అనుగ్రహించు ముఖ్యంగా
నారాయణమూర్తి విషయంలో నాకు ప్రసన్నతను నాకు ప్రేమానురాగాలను కలిగేట్టుగా అనుగ్రహించు అన్నాడు. నారాయణమూర్తి పైన ప్రేమను భక్తిని కలిగించేటువంటి సామర్థ్యం ఎవరికున్నది అంటే మహాదేవునికి మాత్రమే ఉన్నది. అచ్చము ఈ విషయాన్ని మనం మన పీఠంలో చూడవచ్చును. నిరంతరం చంద్రమూడీశ్వరుని యొక్క ఉపాసన చేస్తూ ఉంటారు మన గురువు గారు, కానీ నోటి నుండి అనే మాట ఏమిటి, నారాయణ నారాయణ అంటూ ఉంటారు. ఆ శివుని యొక్క ఉపాసన ఏం చేస్తుంది, మన శంకర సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్రమంలో కాలాంతరంలో విష్ణుమూర్తి యందు భక్తిని మనం కలిగింపజేస్తుంది. అది శివకేశవుల యొక్క అభేదాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ కూడా అదే కోరుకుంటున్నాడు. నిర్వైరతాచ బుబుధై విష్ణునాచ విశేషత న పునః దైత్యత. ఒకవేళ నాకు జన్మంటూ ఉండదు అని నిశ్చయం ఉంటే నేను రాక్షసునిగా ఉండకూడదు. రాక్షసులైనటువంటి వాళ్ళలో సత్వరజస్తమో గుణాల్లోని సత్వగుణం అడుగంటిపోతుంది, రజస్తమో గుణాలు విజృంభిస్తూ ఉంటాయి. ఆ రజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి అసురులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ చరణాలకు దూరం అయిపోతారు, అహంకారంతో కూడుకొని ఉంటారయ్యా ప్రభు. అందుకని అసురత అనేటువంటిది మాత్రము నాకు రాకుండా నన్ను గ్రహించు. గౌరీ శంకర భగవానికి నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ హరయే నమః.